బిల్ ఎంత పెట్టు ఇలా ఒక్కొక్కరికి చుట్టూ పోతే టైం పడిపోతుంది ఇప్పుడు కరివి నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జలజీవనం అంతా అతలాకుతం అయిపోయింది. ఇక్కడ విజయవాడ అడ్డుకుంటుంది. సో మనకు కూడా చెప్పడం జరిగింది న్యాయమ సంవత్సరాలు గురించి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమణారు. ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వామిని చేయడం అదే ఇదంతా మా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వసుదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పెన కానివ్వండి డివిసీఎంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితే ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అదే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ భావించేప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు. ఇక్కడ సిద్ధు జనరల్ గారు గారు తెలివి లేకపోతే బ్రో విశ్వసన్ గారు తెలివి అలా చాలామంది నాట అన్నట్టు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు. ఇప్పుడు మాకు గాలి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయంతో ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలామంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళు తీరిక సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు. వాళ్ళు ఏదైతే ఇద్దామనుకున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఏదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందంట ఈ వరదకి అంతకంటే ఆశాస్పదం అంటే అదే ఏం మాట్లాడాలి బాగా తెలియదు మనకు తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. దీంట్లో సహాయం అందించిన చాలా మంది అక్షయ వాళ్ళు ఉన్నారు. భోజనాలన్నీ అందరు కూడా ఇప్పటిదాకా 10 లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి 2 లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Hi అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోదరుని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.